హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, సింపుల్గా చెప్పాలంటే ఇస్రోకి సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వెబ్ పేజ్ ఇది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్ అని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బీటెక్ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ సాలరీ దాదాపు 100,000 రూపాయలు వస్తుంది. మీకు జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 14 వరకు ఉందండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే లేదు. ఇప్పుడు అన్నీ కూడా దాదాపు 99% ఆన్లైన్లోనే ఉంటున్నాయి, ఏవో కొద్దిగా తప్పిస్తే. ఇక్కడ బైలాంగ్వేల్ అడ్వర్టైజ్మెంట్, బైలాంగ్వేల్ అంటే ఏం లేదండి, ఇంగ్లీష్ హిందీ రెండులో కల్పించారు. తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. ముందుగా మనం ఇక్కడ బైలాంగ్వేల్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవుతుంది. లింక్ క్లిక్ చేస్తున్నాము. చూడండి, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు అఫీషియల్గా ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్రోకి సంబంధించి ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయండి. గ్రూప్ ఏ గెజిటెడ్ ఉంది, అదేవిధంగా మరి నాన్ గెజిటెడ్ కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ మీకు బేసిక్ అయితే స్టార్టింగ్ 56,100 అయితే ఉన్నది. దాదాపు సుమారుగా మొత్తం 40 కలుపుకుంటే 100,000 రూపాయలు రావచ్చండి. చూడండి, ఇక్కడ పోస్ట్ కోడు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, వేకెన్సీస్ ఐడెంటిఫైడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ విత్ పర్సన్ విత్ డిప్లొమా ఇచ్చారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగారు, సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి బీఈ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ ఉండాలి, లేకుంటే ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉంటే సరిపోతుంది. మొత్తం 90 వేకెన్సీ ఉన్నాయి, చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీ అండి, మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసినట్లయితే సైంటిస్ట్ ఇంజనీర్ మెకానికల్ ఉంది, ఇది అన్నిటికంటే ఎక్కువ 163 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీకు బీఈ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, అంటే బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉండాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, 65% మార్క్స్ లేదా 6.84 జీబీ ఉండాలంటున్నారు, గమనించండి అది. తర్వాత చూడండి, ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి బీఈ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉండాల్సి ఉంటుంది, వీళ్ళకి కూడా సేమ్ పర్సంటేజ్ ఉండాలి. సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ వీటికి కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా ఏమి ఇచ్చారంటే, మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అయితే అదిలో పెట్టుకోవచ్చు, డిగ్రీలు ఉన్నట్లయితే అదిలో పెట్టుకోవచ్చు, డ్యూయల్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, మనకి మార్క్ షీట్స్ అనేది పూర్తి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఏజ్ అయితే మీకు 28 ఇయర్స్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాగో 5 ఇయర్స్ ఎగ్జిషన్ ఉంటుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంచెం ఎగ్జిషన్ ఉంటుంది. ఇంకా మార్క్స్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి. చూసుకోండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి డిజబిలిటీ అంటే పిహెచ్ వాళ్ళకి 40% సరిపోతుంది అని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 14/6/2023 జూన్ 14 వరకు టైం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు నో ఆబ్జెక్ట్ సెటిల్ పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సర్షన్ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ అయినాక మీ యొక్క ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఎగ్జామ్స్లో వచ్చిన మెరిట్ని బట్టి మీకు సెలెక్షన్ అయితే ఉంటుంది. మనకు సెంటర్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైదరాబాద్లో సెంటర్ ఉందండి, మంచి ఆపర్చునిటీ. తర్వాత ఇక్కడ చూడండి, మనకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, మొత్తం 120 మినిట్స్ అంటే దాదాపు 2 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏలో 80 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. పార్ట్ బి వచ్చేసి ఇక్కడ 20 మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. 15 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి ఇక్కడ. తర్వాత మీకు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకు ఏమి ఇచ్చారు, రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుందని పేరు, అది చూసుకోండి ఒకసారి.
ఇంకా మీరు చూసినట్లయితే స్టార్టింగ్ బేసిక్ 57 మనం ఇచ్చారు లెవెల్ 10 అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఇంకా ఎన్డి కాలం కూడా మొత్తం చదువుకొని మీరు చూసుకొని నచ్చితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ క్లిక్ హియర్ టు సబ్మిట్ అన్నట్టుంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీది అప్లికేషన్ అంటే అప్లికేషన్ సంబంధించిన వెబ్ పేజ్ ఇది. ఇక్కడ మీకు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి పోస్ట్ నెంబర్ నేమ్ ఆఫ్ ద పోస్టు ఇక్కడ ఇచ్చారు కదా, మీకు ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఆ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నాకు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఇచ్చారు డీటెయిల్స్, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే చదువుకోండి ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం. అయితే సపోజ్ ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ మెకానిక్ ఇంజనీర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క 10th ట్రాక్ ప్రకారం మీ నేము, ఈమెయిల్ అడ్రస్సు, జెండరు, కేటగిరీ, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, డిజబిలిటీ ఉందా లేదా, తర్వాత ఇక్కడ ఏముంది అటోనమస్ బడ్జెట్ పనిచేస్తున్నారా లేదా, ఫాదర్ నేము, ఇక్కడ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతారు. అయితే ఎన్నిటికి కూడా అప్లికేషన్ ఒక విధంగా ఉంటుందని కూడా చెప్తున్నాను చూసుకోండి ఒకసారి. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ యువర్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మీ పోస్ట్ సెలెక్షన్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఏమేమి ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని. నెక్స్ట్ ప్రింట్ తీసుకున్న తర్వాత మేక్ పేమెంట్ అండి. పేమెంట్ చేయకపోతే మీ అప్లికేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా పేమెంట్ చేస్తేనే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది. ఇక్కడ మేక్ పేమెంట్లో మీరు చూసినట్లయితే మీ పోస్టు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ ఎంటర్ చేసి షో డీటెయిల్స్ అంటే ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చండి. తర్వాత పేమెంట్ స్టార్టప్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవ్ పోస్టు, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ ఎంటర్ చేసి స్టార్టప్ చెక్ చేసుకోవచ్చు, రిసిప్ట్ తీసుకోవచ్చు ప్రింట్కి సంబంధించి. లాస్ట్కి చేంజ్ రిటెన్షన్ అంటారు, అంటే ఒక సెంటర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, సెలెక్ట్ పోస్టు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ ఎంటర్ చేసి మీ యొక్క అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.